ప్రెగ్నెన్సీలో చాలామంది 3 మంత్స్ అయిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేద్దాము అనుకుంటారు. అండ్ మొదట్లో ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇన్నిసార్లు స్కాన్ చేస్తున్నారు డాక్టర్ అని కూడా అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. దానికి ఆన్సర్ మీరే చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్కి నేను 20 డేస్ క్రితం స్కాన్ చేశాను. అప్పుడు స్కాన్ ఫైండింగ్స్ చూడండి. కెన్ యూ సీ ఓన్లీ చిన్న జెస్టేషనల్ సాక్ మాత్రమే ఉంది. ఆ స్టేజ్లో మనకి బేబీ కనిపించలేదు. బట్ అప్పుడు చేయడంలో పర్పస్ ఏంటంటే స్కాన్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ లేదు, గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ చక్కగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆ స్టేజ్ ఇస్తాం. అండ్ అదే పేషెంట్కి ఇవాళ ఎలా ఉందో చూపిస్తాను. ఆ చిన్న సాక్ నేను ఏదైతే చూపించానో అది గ్రో అయింది, లోపల యోక్ సాక్ వచ్చింది, లోపల బేబీ వచ్చింది, అండ్ దెర్ ఇస్ హార్ట్ బీట్ ఆల్సో. దట్ మీన్స్ ఈ ప్రెగ్నెన్సీ చక్కగా గ్రో అవుతోంది అని. సో ఈ కన్ఫర్మేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఫాస్ట్గా ఈ చేంజెస్ అన్నీ మనం చూస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ ఎర్లీ స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ.